దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశంలో ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. ప్రజలు ఆన్లైన్లో డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే సర్టిఫికెట్పై ప్రధానమంత్రి ఫోటో ఎందుకని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. దేశంలో ఆక్సిజన్ లేక, రెమిడిసివర్ ఇంజక్షన్ లేక, వ్యాక్సిన్ లేక ప్రజలు అల్లాడుతుంటే కూడా ప్రధానమంత్రికి ఇంత కూడా కనికరం లేక, ఆఖరికి వందల వేల శవాల కుప్పలుగా మారిపోతుంటే కవులు కవితలుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే సమయం ఉంది. కానీ ప్రభుత్వం తనకు ఉండబడేటువంటి పద్ధతిని మార్చుకునే పరిస్థితులల్లా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న సగటు భారతీయుడిగా 1250 రూపాయలు 1500 పెట్టి వ్యాక్సిన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ వేయించుకొని అతి కష్టం మీద వేయించుకుంటే మీ ఫోటోతో ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఈ వ్యాక్సిన్ను భారతదేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారిని. పోయి టీకా వేయించుకొని వ్యాక్సిన్ వేయించుకునేటువంటి పరిస్థితి కలగేసే విధంగా ఉండాలి తప్ప ఏం లేదు, ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు శోభలింగం అన్నట్టుగా శ్రమ లేకుండా మీ ఫోటోతో సర్టిఫికెట్ ఇస్తే ఈ సర్టిఫికెట్ ఉంచుకోవాలంటే కూడా అవమానం అనిపిస్తూ ఉన్నది.